హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మేతి పరాటా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ మేతి పరాటా కోసం మెంతికూరని ఒక కట్టన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక అంగుళం అల్లము, అదేవిధంగా ఒక వెల్లుల్లిగడ్డ, ఇవి మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. లేదంటే మనము చాపర్లో వేసి చాప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఉంది కదండి, దాన్ని ఇక్కడ నేను చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. మనం గోధుమ పిండిలో ఏం వేయము. ఇందులోనే పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని ఇందులో వేసేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. ఆకుకూరలు ఏవైనా 2-3 మినిట్స్లోనే మగ్గిపోతాయండి. చూడండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిలో వేసేసి దీన్ని కలుపుకోవాలండి. ఇది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గోధుమ పిండి మొత్తానికి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. వాటర్ వేయకుండా ముందు ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోధుమ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి చేసుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కొద్దిగా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనము చపాతీల మాదిరిగా రుద్దుకోవాలి. అవసరమైతే పైన కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ బాగా పల్చగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా బాగా పల్చగా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఈ పరాటాని. కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చూడండి, మొత్తం పరాటా మొత్తానికి ఈ విధంగా రాసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇది మనకి కర్రీ సేమ్ అవసరం లేకుండా ఇదే విధంగా తినేయచ్చండి, ఇలాగే డైరెక్ట్గా. లేదంటే మీరు పెరుగులో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఆవకాయలో కూడా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇవి ఎంతసేపు అయినా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇకంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.